కానీ పౌలు శిలలు ఏం చేస్తారంటే, ఆ జైల్లో పెట్టినా కూడా ఆ చెరసలలో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు స్తుతించడం ప్రారంభించారు. మరి వాళ్ళ కాళ్ళకైతే ఒక రాయి కట్టబడి ఉన్నది. ఆయనను అలాంటి స్థితిలో కూడా దగ్గరగా దేవుణ్ణి ప్రేస్ చేస్తూ ఉన్నారు. నీవు కూడా నీ పరిస్థితుల్లో దేవుని కొనియాడుతూ ఉండాలి, మరి దేవుణ్ణి ప్రేస్ చేస్తూ ఉండాలి. ప్రేస్ గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. మరి మనకు శోధన వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు మరి మన జిగులు పడిపోకుండా దేవుణ్ణి ప్రేస్ చేస్తూ ఉండాలి. దేవా థ్యాంక్ యూ, మరి నాకు ఇంతవరకు జీవాన్ని ఇచ్చినందుకు నీకు థ్యాంక్ యూ. అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, పౌలు శిలలు అలనాడు ఏం జరిగిందంటే వాళ్ళ ప్రైజెస్ కి వాళ్ళ వర్షిప్ కి ఏం జరిగిందంటే చెరసాల పునాదులు వణికి, మరి చెరసాలకు ఉన్న డోర్స్ ఓపెన్ అయ్యాయి. అమ్మే అమ్మే, అటువంటి దేవుడే మరి ఈనాడు కూడా మనతో ఉన్నాడు. నీ పరిస్థితులలో, నీ శ్రమలలో, నీ బాధలలో నీవు దేవుణ్ణి నిందించకుండా, దేవా నాకు ఇటువంటి స్థితి నాకు ఇప్పటికి ఉందంటే అది కేవలం నీ కృపయ్యే అని నువ్వైతే ఎప్పుడైతే దేవుని ప్రయత్నం వర్షం చేస్తావో, నీ అటువంటి పరిస్థితుల్లో కూడా నీవు దేవుని స్తుతించినప్పుడు గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు. ఆమేన్. కాబట్టి అలాంటి స్థితిలో కూడా పౌలు శిలలు ఏం చేస్తారంటే దేవుని వర్షం చేసి ప్రయత్నం చేస్తారు. అలాంటి వారిగా మనం ఈ రోజు నిలబడాలి. మరి ఏదో చిన్న బాధ వచ్చింది కదా, శ్రమ వచ్చింది కదా అని చెప్పి దేవుని నిందించడం కాక, ఇలాంటి స్థితిలో కూడా నాయన నేను నీకోసం నిలబడతాను, ఐ విల్ ప్రైజ్ యూ ఆల్ త్రూఅవుట్ మై లైఫ్ అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో, ఈరోజు నీ పరిస్థితులు పునాదులు వణకబోతున్నాయి. ఆమేన్. దేవుడు ఈరోజు అటువంటి అద్భుతాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. స్వీకరించడానికి నువ్వు రెడీగా ఉన్నావా? అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అలా పౌలు శిలలు ఆ రోజు దేవుని ప్రేస్ చేసి ఎలా అద్భుతాన్ని వాళ్ళు పొందారో, ఈరోజు నీవు కూడా అలాంటి స్థుతిని చెల్లించి దేవుడికి నీ పరిస్థితుల్లో కూడా దేవుడు చేసే అద్భుత కార్యాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి. అమ్మే, గాడ్ బ్లెస్ యు ఆల్.